ఇక్కడ మన కోసం ఒక యుద్ధం సిద్ధంగా ఉంది. మనందరం కలలు కన్న యుద్ధం, మనం కలిసి చేయాల్సిన యుద్ధం. నేను సిద్ధం, మరి మీరు? అటాక్! బూమ్! ఐ లవ్ దిస్ గేమ్. Click on the link in the description to watch Dead Pixels only on Disney Plus Hotstar. Watch episode 1 for free. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యంత పేదవాడు ఎవరో తెలుసా? 140,000 రూపాయలు చెప్పులు వేసుకునేవాడు ఎవడో తెలుసా? 50,000 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ తాగేవాడు ఎవరో తెలుసా? పేదవాడు. మన హాఫ్ టికెట్ చదువు లేని సన్యాసి, 10వ క్లాస్ ఫెయిల్ ఆయన పేదోడు. ఇంకొక పేదం ఉంది, ఇంకొక పేదవి లావుగా ఉంటుంది తెలుసా? ఫుల్ మేకప్ వేసుకొని వస్తే తెలుసా? మొన్న తిరుమల దర్శనాలు అమ్ముకొని కొత్త బెంచ్ గారు కొనింది చూసారా? రోజక్క, రోజక్క నిన్న మాట్లాడుతూ ఏమంటది, మా అన్నని ఆంబోతా. రోజక్క, నువ్వు బుజ్జి పంది పిల్లవని కూడా నేను మనవి చేస్తున్నా. నువ్వు పంది పిల్లవయ్యి మా నాయకుల్ని ఏదేదో మాట్లాడతావా? నువ్వు ఏం మాకు మాట్లాడేది తెలీదా? మేమేమైనా చెవుల్లో క్యాబేజీ పువ్వు పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నాం? మాటకి మాట, దెబ్బకి దెబ్బ, వదిలేదే లేదని కూడా మనవి చేస్తా ఉన్నా. దట్ ఈస్ తెలుగుదేశం కార్యకర్తలు అంటే అదే గుర్తు పెట్టుకో. ఏమన్నా మహానాడులో చంద్రబాబు నాయుడు గారి మొహంలో అసహనం ఉందంట. అంటే నిన్న పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఈరోజు మీటింగ్ కూడా రోజక్క టీవీ ముందరే ఉందని కూడా మనవి చేస్తున్నా. ఈ పార్టీ వదిలి ఎందుకు పోయానని బో అని అడుస్తుందని కూడా మీకు మనవి చేస్తున్నా. అవునా కాదా? నిన్ను ఈరోజు చెప్తున్నాం, ఈ ముఖ్యమంత్రి, ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అన్నిటికన్నా 1,000 కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని కూడా నీకు మనవి చేస్తున్నా. ఏమయ్యా, సారాయి అమ్మే సారాయిలో డబ్బులు సంపాదించుకునే నీచుండి ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నా. చూసారా? ఆ బ్రాండ్లు తాగితే బతుకుతామా? మీరు చచ్చిపోయినా పర్వాలే, మాకు డబ్బులు వస్తే సాలరీ కూడా నేను మనవి చేస్తా ఉండా. ఆర్టిస్ట్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఆ రోజు యువగలం మొదలైనప్పుడు ఏమన్నారు? 10 మంది లేరన్నారు. ఎంతమంది? 10. ఈరోజు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి నారా లోకేష్ కోసం. మీరు యువగలంలో ఒక మీరందరూ ఉన్నారా లేదా చేతులెత్తండి. అది రోజక్క ఒకసారి చూడవేటు ఆనందం, ఆ ఉత్సాహం, ఆ నిబద్ధత తెలుగుదేశం కార్యకర్తలంటే. ఇంకోటి కూడా మీకు మనవి చేస్తున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు, పెట్టారా లేదా? కేసులు పెట్టారా లేదా? 307లు పెట్టారా లేదా? ప్రతి ఒక్కటి నారా లోకేష్ వచ్చి వడ్డిస్తాడని మాత్రం గుర్తుపెట్టుకోండి. మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఇచ్చి జైలుకి పంపిస్తాం ఒక్కొక్క నా కొడుకులని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై ఎన్టీఆర్! సైకో పోవాలి. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా నేను అని చెప్పి అప్పుడు ఒక నవంబర్ ఇచ్చిన మాటలు మాట్లాడి కేసీఆర్ విద్య లేదు విద్య నిజంగా అన్నాడా? వాటైతే 100% అన్నాడు. సీనియరా మీరు, జూనియరా కాంగ్రెస్ పార్టీలో? 1 కోటి ఎకరాల మాగాని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్తుంది అందుకనే అంటున్నా. బేవకూఫీ అయ్యే వాడు హరీశ్వరరావు మాట్లాడతాడు, జైలుకి పోతాడు.
ఎందుకు చెప్తున్నా అంటే ఇదే కాళేశ్వరంలో